మీ అమ్మ పేరు కృష్ణవేణి. మీ నాన్న పేరు కృష్ణయ్య. కృష్ణయ్య, మరి ఫోన్ నెంబర్ తెలుసా మీకు? మీ ఇల్లు తెలుసా మీకు? ఎక్కడుంటారు? ఎక్కడుంటారు నాన్న? ఎక్కడుంటారు? మరి మీ తాతయ్య అమ్మమ్మ ఎవరైనా ఉన్నారా? మేడం నమస్తే. మేడం ఏంటి పిల్లల పరిస్థితి? మేడం నేను ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి మేడం. మాది వైజాగ్ మా వాళ్ళు చిక్కుపోయారని చెప్పేసి నేను రాత్రి వైజాగ్ నుంచి వచ్చానండి. ఇక్కడ చైతన్య కాలేజీ నుంచి ఫుడ్ వచ్చిందండి. ఆ ఫుడ్ నాకు అప్ చెప్పారు. ఆ ఫుడ్ తీసుకుని వెళ్ళి పంపిణీ చేద్దామని చెప్పి ఆ బోట్ ఎక్కాం మేడం. ఆ బోట్ ఎక్కేసి కండ్రిక పైబుల్ రోడ్డు తర్వాత వచ్చేసి వాంబే కాలనీ పంపిణీ చేసాం మేడం. పంపిణీ చేసి మేము రిటర్న్ వచ్చేటప్పుడు ట్యాంక్ దగ్గర వీళ్ళమ్మ అమ్మి పిల్లల్ని ఎక్కించింది మేడం. ఎక్కించినాక వాళ్ళు ఏం చెప్పారంటే బోటు కనబడింది మేడం, మేము తీసుకెళ్ళము, మీతోనే తీసుకొచ్చుకోండి, బోట్లో వాటర్ వచ్చేస్తుందని చెప్పారు. వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే తీసుకెళ్ళి పైబుల్ రోడ్డు రింగ్ దగ్గర కూర్చోబెట్టండి, మేము నడుచుకుంటూ వెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్తామని చెప్పి బోటు వాళ్ళకి చెప్పింది మేడం. మేమేం చేసామంటే అక్కడ మా వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి కండ్రికి నేను తీసుకొచ్చిన వాళ్ళు ఈ శాంతినగర్లో దింపడానికి నేను నలుగురిని తీసుకొని నేను వెళ్ళాను మేడం. నేను వెళ్ళినాక నేను అక్కడ నుంచి నడిచి వచ్చేటప్పటికి మళ్ళీ లివింగ్ రోడ్ దగ్గరే ఉన్నారు మేడం. నేను పైబుల్ రోడ్ నుంచి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను. నేను ఏ టైంకి వెళ్ళారు మేడం? నేను 3:30 మధ్యలో మేడం. ఆ టైంలో పిల్లల్ని రింగ్ రోడ్ దగ్గర దింపేశారు. నేను మళ్ళీ నడుచుకుంటూ పైబుల్ రోడ్ వచ్చాను. అక్కడ వీళ్ళు ఏడుస్తున్నారు, నన్ను పట్టుకుని నన్ను బోట్లో చూశారు కదా, వదలట్లేదు నన్ను పట్టుకొని. ఇంకా నేను రిస్క్ టీమ్ వాళ్ళు అక్కడ అడిగి వాళ్ళ మెల్ల మీద వాళ్ళు ఇద్దరు ఎక్కించుకొని వస్తే వాళ్ళు వెనక మళ్ళీ ఎన్ని పేకలు లోతు నీళ్ళలో తీసుకొచ్చే మేడం. మరి ఇంత టైం అయితేనే సరే, మరి వీళ్ళ అమ్మ కానీ వీళ్ళు ఎవరు రాలేదంటే మరి మీరు? మరి నేను స్టేషన్ పోలీసులకు అప్ చెప్దామని తీసుకొచ్చాను మేడం. వాళ్ళకి నేను ఆల్రెడీ 100కి ఫోన్ చేశాను మేడం. పిల్లలు తప్పిపోయారండి, పైబుల్ రోడ్ రింగ్ దగ్గర ఉన్నారు, ఏమైనా సాయం చేయమని ఫోన్ చేశాను మేడం. పంపిస్తామన్నారు కానీ ఎవరు రాలా. 4 బోట్లు వెళ్ళినాయి కానీ పిల్లల్ని ఎవరు ఎక్కించుకోలేదు. ఎక్కించుకోకపోతే నడిచొచ్చే వాళ్ళు రిస్క్ టీమ్ ఉందిగా మేడం, వాళ్ళిద్దరూ వచ్చి వీళ్ళిద్దరు పిల్లల్ని మెల్ల మీద ఎక్కించుకుంటే నేను వాళ్ళ వెనకమాలో నడుచుకుంటూ పైబుల్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం మేడం. పిల్లలు వాళ్ళ అమ్మ పేరు కానీ వాళ్ళ నాన్న పేరు కానీ ఏమైనా చెప్పారు? పేరు అని చెప్పారు మేడం. వెంకటమ్మ అని వాళ్ళ అమ్మ పేరు చెప్పారు. నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు మేడం. వీళ్ళేమో నన్ను చూసిన దాని మీద పట్టుకొని నన్ను వదలట్లేదు. మా మదర్ ఫాదర్ షుగర్ పేషెంట్స్, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు ఒక చోటు ఉన్నారు, వాళ్ళు ఒక చోటు ఉన్నారు. వాళ్ళకి ఆహారం లేదు, మంచినీళ్ళు కానీ ఏం సరఫరా లేదు, వాళ్ళకి కరెంట్ లేదు, ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేవు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు కదా, ఫుడ్ పంపిస్తున్నారు. ఎవరో పంపించట్లేదు. ఇప్పుడు దాకా ఎప్పటి నుంచో నిలబడ్డాం, అస్సలు ఎవరు పంపించట్లేదు. ఏం లేదు వాళ్ళకి, వాటర్ లేదు, ఫుడ్ లేదు, కరెంట్ లేదు, ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేవు. మాకు పంపించమంటే పంపించట్లేదు, బోట్లు కూడా వెళ్ళట్లేదు. Yeah.